ఉన్నారా మన మధ్య సోమరిపోతులు, నిద్రపోతులు, సోమరిపోతులు, తిండిపోతులు? వీళ్ళెవరో తెలుసా? దరిద్రులో, ఇంటికి శనిగొట్టులో ఉన్నారా అలాంటి వాళ్ళు? ఏ భర్త అయితే ఏ భార్య అయితే కష్టపడదో, ఏ భర్త అయితే ఏ భార్య అయితే తిండిపోతుగా నిద్రపోతుగా ఉంటుందో, ఆ వారి వ్యక్తిత్వము ఆ ఇంటికి శాపము. నీ ఇల్లు బాగుండాలంటే సహోదరా కష్టపడి పనిచేయాలి. నీ ఇల్లు బాగుండాలంటే సహోదరి కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేసేటటువంటి భర్తలు భార్యలు ఈ రోజుల్లో రోజు రోజుకి తక్కువైపోతున్నారు. అనేక ఇళ్లల్లో భార్యలు కష్టపడడం మానేశారు, నామోషిగా ఫీల్ అవుతున్నారు. ఇంటి పని, వంట పని, అదేదో చేయకూడని పనిగా భావించేటటువంటి రోజులకు వచ్చేశాం. అన్నిటికీ పనివారిని పెట్టుకొని పనివారి చేతి అన్ని పనులు చేయించేటటువంటి స్థాయికి చాలామంది చేరుతున్నారు. దయచేసి వినండి, పనివాళ్ళు దేనికోసమో తెలుసా? నిన్ను కూర్చోబెట్టి మేపడం కోసం కాదు. పనివాళ్ళు దేనికోసమయ్యా అంటే, నువ్వు కష్టపడుతూ ఉండగా నువ్వు కష్టపడుతున్న పనిలో నీకు భారంగా ఉన్నదాన్ని చేయడానికి. కష్టపడి వంట చేస్తున్నావు, కష్టపడి పనిచేస్తున్నావు, అలా పనిచేస్తున్నప్పుడు ఆ గిన్నెలు కడిగివ్వడానికో, కష్టపడి నీ ఇంటిని కట్టుకుంటున్నావు, అలా కట్టే ప్రయత్నంలో నీ ఇంటికి కావలసినటువంటి శుభ్రత కొరకో, నేలను తుడవడం కొరకో, బాత్రూమ్స్ కడగడం కొరకో చాలా బట్టలు ఉన్నాయి. అన్ని బట్టలు నువ్వు ఉతలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ఉతలేకపోతున్న బట్టలు ఉతడం కొరకో పనివాళ్ళు కానీ నిన్ను కూర్చోబెట్టి మేపడానికి కాదు. నువ్వు కూర్చుని తమాషాగా టీవీ ముందు కూర్చుని సీరియల్లు చూసుకుంటూ సమయాన్ని వెచ్చించడానికి కాదు. దయచేసి గమనించండి, కష్టపడేవాళ్లే సుఖపడతారు. మరి కష్టపడకుండా సుఖపడాలని ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళు పొందుకునేది ఏంటో తెలుసా? అది దాని భోగము అంటారు. కష్టపడేటటువంటి వారే దీవించబడతారు. ఒక నిమిషం ఆగండి. ఒకరోజు ఓ పెద్ద ఆయన తాను 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి యజమాని దగ్గరకు వచ్చి, అయ్యా 30 సంవత్సరాలు కష్టపడి మీద పనిచేశాను, నా పిల్లలు కూడా చేతికి వచ్చారు, వారు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, ఇక రిటైర్ అయిపోతాను నేను, నన్ను దయచేసి రిలీజ్ చేయండి, నన్ను ఇంక వదిలేసేయండి అని అంటే, ఆ యజమాని ఓ పెద్ద బిల్డర్ అన్నాడు, అయ్యా వదిలేస్తా కానీ ఒక చిన్న పని చేసి పెడతావా? ఏమిటది? ఒక ఇల్లు నా కోసం కట్టి పెడతావా? నాకంత ఓపిక లేదండి. ఓపిక లేకపోయినా పర్వాలా, ఇది చివరి ఇల్లు, చక్కగా నా కోసం కట్టిపెట్టు అని అంటే, ఇష్టం లేకపోయినా సరే సరేలేదు కట్టి పెడతాలే అని చెప్పి పని మొదలుపెట్టాడు. తనకు ఆ పని ఇష్టం లేదు, ఆ ఇల్లు కట్టాలని మనసు లేదు. కాబట్టి తాను పెద్దగా పట్టించుకోకుండా, బాధ్యత వహించకుండా, ఎలా కడుతున్నారో, ఏం కడుతున్నారో, నాణ్యత ఏమిటో పట్టించుకోకుండా ఇల్లు కట్టేవాళ్ళు కడుతున్నారు, నిర్లక్ష్యంగా కట్టేవాళ్ళు కడుతున్నారు, పనికి మాలను తలుపులు పెట్టేవాళ్ళు పనికి మాలను తలుపులు పెడుతున్నారు, సిమెంట్లో నాణ్యత లేదు, తెచ్చిన ఇటుకల్లో నాణ్యత లేదు, నాణ్యత లేకుండా ఇల్లు కట్టేస్తూ ఉంటే నా సొమ్మేం పోయింది, ఇది చివరి ఇల్లు కదా అని చెప్పి అతడు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆఖరికి ఇల్లు పూర్తిగా కట్టేశారు. తనకు తెలుసు ఈ ఇల్లు నాణ్యతతో కూడిన కట్టిన ఇల్లు కాదని చెప్పి, కానీ కట్టమన్నాడుగా కట్టిపడేశాడు. ఆ ఇల్లు కట్టిన తర్వాత, తాళం వేసిన తర్వాత ఆ తాళం తీసుకొని యజమాని దగ్గరికి వెళ్ళి ఆ తాళం ఇచ్చేశాడు. అయ్యా చివరిగా ఒక ఇల్లు కట్టమన్నారు మీకోసం, కట్టేశా, ఇక నేను వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆ యజమాని, ఒక్క నిమిషం ఆగయ్యా, 30 సంవత్సరాలు పనిచేశావు, ఇప్పటిదాకా నీకు ఏ కానుక నేను ఇవ్వలేకపోయా, ఇదిగో ఈ తాళం చేతులు నీకే ఇస్తున్నా, ఆ ఇల్లు నా కోసం కాదు, నువ్వు నీ బిడ్డలు ఉండడానికి నీకోసం. ఆ తాళం చేతులు తీసుకునే టైంలో అతని చేతులు వణికిపోతున్నాయి. ఏమిటి ఏమిటి, ఆ ఇల్లు నీకోసమేనయ్యా, 30 సంవత్సరాలు కష్టపడ్డావుగా, మిగిలిన 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రశాంతంగా నువ్వు ఉండాలని చెప్పి నీకోసమే ఆ ఇల్లు నిర్మించాను. ఆ తాళాలు తీసుకుంటున్నప్పుడు అతని కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. చాచా, ఈ ఇంట్లో నేను ఉండబోతున్ననే విషయం నాకు ముందుగా తెలిసినట్లయితే అద్భుతంగా కట్టుకునేవాడినే, చక్కగా కట్టుకునేవాడినే, నువ్వు పడిన కష్టాన్నే నా సహోదరుడు సహోదరి రాబోయే రోజుల్లో అనుభవించబోతున్నావు. నువ్వు సోమరివైతే, నువ్వు నిర్లక్ష్యంగా పనిచేసేవాడివైతే, నిర్లక్ష్యంగా పనిచేసే స్త్రీవైతే దానికి తగిన ప్రతిఫలాన్ని నీ ఇంట్లో అనుభవిస్తావు. జాగ్రత్త, కష్టపడి పనిచేయడం నేర్చుకో, అదే నీకు భవిష్యత్తుగా మారబోతుంది. కష్టపడిన వాడే సుఖపడతాడు. కష్టపడకుండా ఒకవేళ ఇతరుల కష్టాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తే అది సుఖం కాదు, అది భోగము. ఆ భోగంలో ఆరోగ్యం ఉండదు, ఆ భోగంలో సంతోషం ఉండదు, ఆ భోగంలో సమాధానం ఉండదు. కష్టంలో సంతోషం ఉంది, కష్టాన్ని అనుభవించడంలో సుఖం ఉంది, కష్టాన్ని అనుభవించడంలో ఆనందం ఉంది, ఆప్యాయత ఉంది, ఆత్మీయత ఉంది, ఆరోగ్యం ఉంది. కష్టపడి పనిచేయటం నేర్చుకో సహోదరా సహోదరి.